తిరుమల శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవ సంబరాలు బ్రహ్మాండంగా ప్రారంభమయ్యాయి. సంవత్సరం పొడవునా ఉత్సవాలు ఊరేగింపులతో భక్తకోటిని అనుగ్రహించే ఏడుకొండల స్వామివారికి సంవత్సరంలో ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలకే ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు? 7వ రోజు స్వామివారు ఏ వాహనాలపై దర్శనమివ్వనున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో, చాంద్రమానం ప్రకారం అశ్వయుజ మాసంలో స్వామివారు తిరుమల క్షేత్రంపై అడుగుపెట్టిన శ్రావణ నక్షత్రం రోజుతో ముగిసే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. స్వామివారి భూలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి సమస్త భూమండలానికి అధిపతి అయి ఎల్లవేళలా రక్షిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్ప తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారికి నిత్య ఉత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారి శక్తి తేజోవంతంగా మారి మరింత కరుణామూర్తిగా కోట్లాది మంది భక్తులను కాపాడతారని పురాణాలు శాస్త్రాల్లో పేర్కొనబడింది. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలను కాలక్రమేణా ఎందరో రాజులు, మహారాజులు, రాణులు తమ విజయ పరంపరకు సూచికగా నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో, అంటే ఈ నవరాత్రుల సమయంలో, తిరుమలలో ప్రతిరోజు ఉదయం రాత్రి శ్రీవారి ప్రతిరూపమైన మలయప్ప స్వామివారు ఊరేగే వాహనాలు ఉత్తమోత్తమైన స్వరూపాలని అర్చకులు చెబుతారు. వాహన సేవలకు అగ్రప్రధాన నిరాకార రూపంలో బ్రహ్మ అధిష్ఠించిన బ్రహ్మరథం సాగగా గజ, తురగ, అశ్వబలాలు వెనుక నడవగా అబ్బురపరిచే కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారు వివిధ వాహనాలపై 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. మూల విరాట్టు స్వయంభు అయిన శాలగ్రామ శిలామూర్తి, మలయప్ప స్వామి సప్తగిరిలో స్వయం వ్యక్తమైన పంచలోహమూర్తి, భక్తులకు తన దగ్గరకు పిలిచి దర్శనమిచ్చేవాడు ధ్రువమూర్తి, భక్తుల దగ్గరకు వచ్చి అనుగ్రహించే స్వామి యొక్క ఉత్సవమూర్తి మలయప్ప స్వామి అని పురాణాల్లో చెప్పబడింది. ఈ పావన సంచారమూర్తి ఆనంద నిలయంలో విచ్చేసి ఉన్నప్పుడే ధ్రువమూర్తికి, అంటే మూల విరాటకు నివేదనలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం, రాత్రి పెదశేష వాహనంపై ఊరేగింపుతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుండి వరుసగా శ్రీవారి భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు స్వామివారు చినశేష వాహనంపై, హంసవాహనంపై, సింహవాహనంపై, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవ, గజవాహనంపై విహరించారు. ఇక ఈరోజు స్వామివారు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం అంటే చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగి కళ్ళు వికసిస్తాయి, భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.